Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP, BJP, Madhya, Kendra Mantri, Rayabaram. Telugudesam Party, Bharatiya Janata Party, Madhya, Uppu, Nippu, Ane Paristhiti Undi. కేంద్రంలోని నేతల కన్నా రాష్ట్రంలోని నేతలే ఎక్కువగా టీడీపీని వ్యతిరేకిస్తున్నట్లు వారి ప్రకటనలను బట్టి ప్రజలకు స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్న చంద్రబాబుకు అటువంటి అవకాశం ఇవ్వకుండా ఇక్కడి నేతలే మోకాలు అడ్డుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఈ తరహా వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఒక కేంద్ర మంత్రి చొరవ తీసుకున్నారు. ఇరు పార్టీలను ఒకే వేదికపైకి రప్పించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఏపీ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలను కలిసే షెడ్యూల్ లేకపోయినప్పటికీ సదరు కేంద్ర మంత్రి చొరవ తీసుకుని ఏర్పాట్లు చేశారు. ఈ విషయం చివరి వరకు వైసీపీకి కూడా తెలియదు. టీడీపీ నేతలను కూడా కలవాలంటూ అమిత్ షా ఢిల్లీ నుంచి గట్టిగా చెప్పడంతో షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రపతి ఎన్నికలలో టీడీపీ ఓట్ల శాతం తక్కువైనప్పటికీ మర్యాదపూర్వకంగా ముర్ము కలిసి టీడీపీ మద్దతు కోరారు. పొత్తు లేకపోయినప్పటికీ ఎన్నికలలో తనకు అడ్డంకులు సృష్టించకుండా ఉంటే చాలనేది చంద్రబాబు భావన. టీడీపీ తటస్థంగా ఉంటుందా, లేదంటే జగన్కు లోపాయకారిగా ఏదైనా సహకారం అందిస్తుందా అనే చిక్కుముడి ఇప్పటికీ వేడడం లేదు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తుంది. కానీ చంద్రబాబు తనతో పొత్తు లేకపోయినా పర్వాలేదు, అడ్డంకులు మాత్రం సృష్టించవద్దు అని సదరు కేంద్ర మంత్రిని కోరుతున్నారు. ఆయన ద్వారా కేంద్రం తనకు వ్యతిరేకంగా లేకుండా చూడాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ద్వారా లబ్ధి పొందిన సదరు కేంద్ర మంత్రి బీజేపీ టీడీపీతో కలిసి వెళ్లడమే మేలనే విషయాన్ని ఇప్పటికే అధిష్టానానికి చేరవేశారు. ఈ ఏడాదిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉండడంతో వాటిపై దృష్టి సారించిన బీజేపీ పెద్దలు ప్రస్తుతానికి అవునని కానీ కాదని కానీ సమాధానం ఇవ్వలేదని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేంద్రంలో అవసరమైన సందర్భంలో వైసీపీ ఎన్డీఏకి మద్దతు తెలుపుతూ స్నేహహస్తాన్ని అందిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.